నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ హైస్కూల్ మైదానంలో శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న క్రికెట్ ఫైనల్ పోటీలను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస ప్రారంభించారు ఫైనల్ పోటీలలో నంద్యాల నందికొట్కూరు జట్టు తలపడగా హోరాహోరీగా జరిగిన పోటీలో నంద్యాల జట్టు నందికొట్కూరు జట్టుపై విజయం సాధించింది आड़दा आंध्र ये मन को अभिवृद्धि संक्षेम तो मन की मंच आरोग्यम वातावरणावाली अच्छी उल्लास चा आड़दा आंध्र स्टेट वाइड मन को मन मुख्यमंत्री गार प्रोग्राम जी जिला स्थाई नंदिकोट्कूरु मरी मन नंद्याल संबंधी टीम्स आड़त दी संबंधी वाल प्रोत्साहे विधा एमएलए गारी वाले मन नंद्याल टीम का जिला स्थाई में गेलि राष्ट्र स्थाई की वेल मनस्फूर्ति को क्रिकेट फाइनल गेम्स जरुगुतुन्नंदुकु एसपीजी ग्राउंड लो ई एरिया प्रजलकु मरियु ई मोत्तम विद्यार्थुलंदरू कलिसि रेंडु तालूकाल प्रजलु इक्कड आटलु आडुकोवडानिकि फाइनल गेम आडुकोवडानिकि वच्चिनंदुकु अंदरिकी धन्यवादालु ई कार्यक्रमान्नि मन युव एम्मेल्ये श्री शिल्पा रविचंद्र किशोर रेड्डी गारी हस्ताल मीदुगा प्रारंभिंचिनंदुकु मेमंदरमु गर्वपड़ुतू नंद्याल इंका स्पोर्ट्स लो अभिवृद्धि चेंदालनि एम्मेल्ये गारी सहकारंतो इंका एन्नेन्नो कार्यक्रमालु जरगालनि कोरुकुंटुन्नाम ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పక పాటించి అన్య సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సుపరిపాలన అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సర్లో జిల్లా కలెక్టర్గా డాక్టర్ శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరిచే పథకాలు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సుపరిపాలన అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిబ్బంది అందరిని కలుపుకొని సమన్వయంతో విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు జిల్లా అభివృద్ధికి ప్రజలు ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు అనంతరం కలెక్టరేట్ ఛాంబర్లో ప్రథమ నందీశ్వరాలయ అర్చకులతో వేద మంత్రాలతో ఆశీర్వాదం తీసుకున్నారు అంతకుముందు నూతన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ పుల్లయ్య పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు తుచా తప్పకుండా లోపల ప్రజాప్రతినిధుల సహకారంతో ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా రాబోయే ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా సిబ్బందితో కూడా సమన్వయం చేసుకుంటాం రాబోయే ఎలక్షన్స్ని ప్రశాంత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఖచ్చితంగా ఇది చేయడానికి నిర్ణయించుకునే ఆలోచన చేస్తాము సో దీనికి నందల ప్రజలందరికీ కూడా మాకు ఈ యొక్క ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో కానీ అదే విధంగా ఎలక్షన్స్ ప్రకారం అందరూ కూడా మాకు సహాయ సహకారం ఉంచాలని ఆశిస్తున్నాను కూడా నూతనంగా నంద్యాల డిఆర్ఓగా పద్మజ అధికార బాధ్యతలు శుక్రవారం స్వీకరించారు నూతన డిఆర్ఓకు బదిలీ అయిన డిఆర్ఓ పుల్లయ్య ఏఎస్పీ వెంకటరాముడు డిఓ సుధాకర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా డిఆర్ఓ పద్మజ మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు డిఆర్ఓగా రావడం సంతోషంగా ఉందన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆదేశానుసారంగా కార్యనిర్వహణ అధికార బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు అలాగే ప్రజా ప్రతినిధులు అధికారులు సహకారం అందించాలని కోరారు అందరికి నమస్కారం ఈరోజు నా పేరు పద్మజ నేను ఇంతకు ముందు ఆర్జేడి కర్నూల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కర్నూల్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో చేసొచ్చాను
ఈరోజు డిఆర్ఓ నంద్యాలగా ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడుండే సమస్యలు కానీ ఇక్కడుండే పరిస్థితులను కానీ అనుకూలంగా నేను నడుచుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి నా వంతు సపోర్ట్ నేను అడ్మినిస్ట్రేషన్కి ఇస్తానని చెప్పి చెప్తున్నాను. కలెక్టర్ గారి ఆదేశాలు అలాగే జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను నడుచుకొని అడ్మినిస్ట్రేషన్లో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చూడడానికి నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. అందరికీ కూడా నా సపోర్ట్ ఉంటుంది. అట్లాగే నేను జిల్లాలో అందరివి కూడా అలాంగ్ విత్ ద పొలిటీషియన్స్ అందరి సపోర్ట్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నంజలపట్నం చామకాల్వ వెంట ఉన్న పేద గుడిసెలకు వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో స్పాన్సర్ చేసిన టార్పాలిన్ మరియు హైజీన్ కిట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ పేద ఇళ్లకు సంబంధించి వర్షాకాలంలో గుడిసెలు నీటికి తడిసి నివాసం ఉండేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గురించి తెలుసుకుని రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో వారికి టార్పాలిన్ మరియు హైజీన్ కిట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షుడు సోహిల్, ట్రెజరర్ డాక్టర్ సంజీవ, ఉస్మాన్ బాషా, కౌన్సిలర్ బాషిద్, వైఎస్ఆర్సీపీ నాయకులు జాకిర్ హుసేన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు శ్యామకాలం దగ్గర నివసిస్తున్నటువంటి కొంతమంది గుడిసెల్లో కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు పారడం అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నందువల్ల వారు నంద్యాల సబ్బ్రాంచ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దృష్టిలో చేస్తే నంద్యాల సబ్బ్రాంచ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీకి విన్నవించుకోగా జిల్లా కమిటీ వారు ఈరోజు మూడు గ్రహాలకు వాళ్ళకి అవసరమైన టర్బైన్లు అవసరమైన సామాగ్రిని గౌరవ శాసనసభ్యులు శిల్పాలు వచ్చిందిగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ వారికి మరియు శాసనసభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మన నంద్యాల కమిటీ వారు, మండల కమిటీ మన చైర్మన్ నాగేశ్వర రెడ్డి, మన సెక్రటరీ సుహేలు, మన ట్రెజరర్ డాక్టర్ సంజీవ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు చామకాల నంద్యాల పట్టణంలోని చామకాల దగ్గర ఉన్న గుడిసెలు నివసిస్తున్నారు. అటువంటి వారికి ఈరోజు పట్టాలు, రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పట్టాలు, హైజీన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. తుఫాను రాని, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు గుడిసెల్లో ఉండే వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. నీరు వర్షం నీరు పడకుండా చాలా బాగా కనపడుతుంది. ఇది జర్మన్ రెడ్ క్రాస్ వాళ్ళు మన ఇండియన్ రెడ్ క్రాస్ పంపించారు కాబట్టి ఇటువంటివి ఇంకా 10-15 గుడిసెలు ఉన్నాయన్నారు. వాటిని కూడా సర్వే చేసి వాళ్ళకు కూడా ఇటువంటి యుటెన్సియల్స్ మేము ఇస్తాము. గౌరవనీయ మన ఎమ్మెల్యే శిల్పారావు ఇచ్చిన సహకారంతో ఈరోజు ముగ్గురికి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. సమీపం చామకోల దగ్గర ఉన్న కుట్టలలో 6 కుట్టల నుంచి 3 కుట్టలు ఇబ్బందికరంగా ఉండే వర్షంకు లోపల నీళ్లు రావడం జరుగుతుంది. వాళ్లకు టార్పాలిన్ షీట్స్ ముగ్గురికి ఇవ్వడం జరిగింది. అక్కడనే 3 హైజీన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రాబోయే కాలంలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం వెరిఫికేషన్ చేసి ఇంకా ఎమ్మెల్యే ద్వారా నుంచి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వాటిలో అత్యధికంగా మహిళలకు కేటాయిస్తూ పెద్దపీట వేశారని, అటువంటి ముఖ్యమంత్రికి ప్రజలు ఆశీర్వాదాలు అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీస పేర్కొన్నారు. పట్టణంలోని 29-42 వార్డు సచివాలయాల పరిధిలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలను నిర్వహించారు. 29వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్, 42వ వార్డులో కౌన్సిలర్ శిరీష, ఇన్ఛార్జి కిరణ్, మెప్మా అధికారి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి వేడుకలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్, ఇన్ఛార్జి, మెప్మా అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూతనిస్తూ స్వయం సహాయక బృందాల కష్టాలను తీర్చేందుకు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను దశల వారీగా మాఫీ చేశారన్నారు. మహిళల పక్షపాతి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలు మద్దతు పలకాలని, రానున్న ఎన్నికల్లో సీఎంగా జగనన్నను, నంద్యాలలో ఎమ్మెల్యేగా శిల్పా రవిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఓలు, సిఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు. ఒక ఎక్కువ శాతం మహిళలకే ఎందుకు ఇస్తున్నారంటే, మన మహిళలము ఇంటిని ఎలా చక్కదిద్దుకుంటామో మన కుటుంబాన్ని అంతే విధంగా చక్కదిద్దుకుంటారో ఒక నమ్మకంతో ప్రతి పథకానికి మనకు మహిళలకు అందిస్తూ తద్వారా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్క పథకంలో అమ్మఒడి అయితేనేమి, సున్నా ఒడ్డు అయితేనేమి, ఆశ్రయ అని ఇలాంటివన్నీ
మహిళా పక్షపాతిగా ఆలోచించి మహిళలకు ముందు ఉంచి ఈ పథకాలను అందజేస్తున్నారు. ఎందుకంటే ఇది తద్వారా ఆర్థికంగా మనం ఎదిగి మన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటామనే ఒక మంచి ఆలోచనతో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మనందరికీ తెలుసు గత ప్రభుత్వాల్లో గాని ఇలాంటి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చారా లేదక? చాలా మటుకి లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ గాని ఇదే హామీ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఆ హామీని నమ్మి ఎంతో మంది పొదుపు కట్టకుండా తమ గ్రూప్లను డిఫాల్ట్ చేసుకున్నారు. నాకు తెలిసి కొన్ని ఇలాంటి సమస్యలు మన వార్డులో గాని ఎన్నో ఉన్నాయి. వాళ్ళ కట్టిన రుణాలకి సంబంధించి అమౌంట్ అంతా వడ్డీలకే పోను, ఇంకా కట్టాలని బ్యాంకర్స్ తో ఎక్కువ ప్రెజర్స్ వచ్చి ఇళ్ల దగ్గర బ్యాంకర్స్ వచ్చి నిలదీసిన సంఘటనలు గాని నేను గతంలో చూడడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మటుకి దాంట్లో భాగంగా బాధితులుగా మారడం గాని జరిగింది. కానీ మన జగన్న ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం దాదాపు మన వార్డుకి 1,57,00,000 రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. అది జగనన్న అంటే మీరందరు గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు కరోనా సమయంలో ఎవరూ కనిపించలేదు, కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి ఉండి మనందరికి కూరగాయలతో సహా అన్ని పంపించి ప్రతి ఇంటికి మేమున్నామని భరోసానివ్వండి అని చెప్పి ఆ రోజు చెప్పిన సంగతి మీరందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి రాబోయే కాలంలో మనందరము మనస్ఫూర్తిగా ఆలోచించి మంచిగా మీరు మాకు చక్కటి నిర్ణయం తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. అదే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి, మన ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి మీ అందరి చల్లని ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఎటువంటి లంచాలకు వివక్ష లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడతానే లేదమ్మా డబ్బులు? మీరు తంబేసుకుంటున్నారు, మీరు తంబేస్తానే మీ అకౌంట్లో మీ డబ్బులు పడుతున్నాయి. ఇది మంచి పద్ధతే కాదా? ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నా అంటే మీరు నాకు ఓట్లేయండి, అమ్మకు వందనం కింద ఇంత ఇస్తాను, ఈ ఇంట్లో నలుగురు ఉంటే అంత ఇస్తాను. మళ్ళీ ఈయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు, ఈ ఆలోచన అప్పుడు రానిది ఇప్పుడు వస్తారా? అంటే మీతో ఓట్లు వేయించుకోవడానికి ఏదో ఒక విధంగా మిమ్మల్ని మాయమాటలు చెప్పాలా? మాయమాటలు చెప్పి ప్రజలను మభ్య పెడితే వీళ్ళు అబ్బా ఏదో చేస్తారంటే ఇది వేస్తారని వేస్తారని ప్రజలు అంతా విఘ్నులు. ఎవరు మంచి చేస్తారో ఎవరు చెడు చేస్తారో వాళ్ళ మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. కాబట్టి మీరు దయచేసి ఈ కళ్ళబుల్లి మాటలకు, వీళ్ళు చెప్పే మాయమాటలకు మోసపోకుండా మీకు నిజమైన మీ ఇంట్లో లబ్ధి పొందింటే తప్పకుండా మీరు మళ్ళా ఆశీర్వదించి, అదేవిధంగా మన నంద్యాలలో చాలా కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు అయితేనే వాళ్ళ నాయనగారు అయితేనేమి చాలా కార్యక్రమాలు మనకు చేస్తున్న నంద్యాల ప్రజలకు అన్ని చేస్తున్నారు. కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే శ్రీ శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మీరు మరొకసారి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జగనన్న 45 ఏళ్ళ ఆసరా 51 లక్షలు అందరికీ వేసినందుకు చెయ్యుత వేసినందుకు మీరు జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత అమౌంట్ రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ నెల 5వ తేదీ కదా మీ అకౌంట్లలో పడతాయి. అది ఇంతకుముందు 3 విడతలు ఏ రకంగా అయితే పడినాయో మీ అకౌంట్లలో, పొదుపు అకౌంట్లలో, ఈ 4వ విడత కానీ మీ అకౌంట్లలో పడుతుంది. తర్వాత ఇండివిజువల్ అకౌంట్స్లకి వేస్తారు. అది నంద్యాల పట్టణ సుందరీకరణలో భాగంగా పద్మావతి నగర్ 35వ వార్డు నుండి బొమ్మసత్రం వరకు 75 లక్షలతో ఆర్ట్ పెయింటింగ్ మరియు డివైడర్ల ఎత్తు పెంచే కార్యక్రమానికి శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, కౌన్సిలర్ బాషిక్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా పద్మావతి నగర్ నుండి బొమ్మసత్రం వరకు ఆర్ట్ పెయింటింగ్ మరియు డివైడర్ల ఎత్తు పెంచేందుకు ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవతో కూడా నిధులను 45 లక్షలు, అలాగే మున్సిపల్ సాధారణ నిధుల నుండి 30 లక్షలను విడుదల చేయడం జరిగిందన్నారు. త్వరలో పనులు పూర్తి చేసి నంద్యాల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సుందరీకరణలో భాగంగా ఏదైతే మన ఎమ్మెల్యే గారి చొరవతో కూడా ఫండ్స్ నుంచి దాదాపు 45 లక్షల రూపాయలతో డివైడర్స్ కి ఆర్ట్ పెయింట్ వేయించడానికి మరియు సాధారణ నిధుల కింద 30 లక్షల రూపాయలతో డివైడర్లను రైజ్ చేయించడానికి ఈరోజు భూమి పూజ జరిగింది. నంద్యాల అభివృద్ధిలో భాగంగా ఈరోజు దాదాపు 75 లక్షల రూపాయలతో భూమి పూజ చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. త్వరలోనే ఈ డివైడర్ రైట్ చేసి ఆర్ట్ పెయింట్ కానీ వేయించి నంద్యాలని అందంగా తీర్చేదిద్దే దాంట్లో
భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. త్వరలోనే ఈ కార్యక్రమాలు గాని కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందు ముందుగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు 35వ వార్డు సలీంనగర్ లో డివైడర్ రైజింగ్ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ దీనిలో భాగంగా టౌన్ మొత్తం ఈ రోజు డివైడర్స్ రైజింగ్ కు దాదాపుగా 45 లక్షలతో ఈ రోజు రైజింగ్ డివైడర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది కాక పెయింటింగ్ 30 లక్షల రూపాయలు ఈ రోజు నంద్యాల పట్టణం శుద్ధీకరణ కోసం ఈరోజు 30 లక్షల రూపాయలు ఈరోజు పెయింటింగ్ తో చేయడం జరిగింది. ఇది కాక అనేక మన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిరోజు మా ఎమ్మెల్యే గారిని కానివ్వండి, మా చైర్మన్ పర్సన్ కానివ్వండి, ప్రతిరోజు భూమి పూజ చేయడం జరిగింది. త్వరగా ఏమి అధికారులకు వెంట పడి ఈరోజు మా చైర్మన్ పర్సన్ మేడం కానీ మా ఎమ్మెల్యే కానీ అభివృద్ధి కార్యక్రమాలు సత్వరంగా చేయడం జరిగింది. మళ్ళా ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది. రానున్న రోజులలో ఇంకా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ డివైడర్ రైజింగ్ గురించి భూమి పూజ చేయడం జరిగింది. దీనికి చైర్పర్సన్ మేడము, ఎమ్మెల్యే సారు అందరూ దీనికి చొరవ తీసుకొని కుడా వాళ్ళతో కుడా ఫండ్స్ మాట్లాడి ఆల్మోస్ట్ 45 లాక్స్ మనకి మొత్తం టౌన్ మొత్తం ఆర్ట్ పెయింటింగ్ వచ్చేలాగా, బ్యూటిఫికేషన్ అంతా బాగా జరిగేలాగా దీనికి అందరు ఇంటర్ఫియర్ అయ్యి శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు డివైడర్ రైజింగ్కి 20 లాక్స్ పద్మావతి నగర్ అండ్ ఇక్కడ బొమ్మల సత్రం వరకు డివైడర్ రైజింగ్కి 10 లాక్స్, ఓవరాల్గా 75 లాక్స్కి మనకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దీనికి చైర్పర్సన్ మేడము వచ్చి భూమి పూజ చేశారు. దీనికి ఇంకా వెంటనే వర్క్స్ అన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామని తెలుపు. భారత ఎన్నికల సంఘం సూచించిన తాజా ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని పెండింగ్ క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాకు నివేదించారు. శుక్రవారం ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ ఎన్నికల సన్నద్ధత, ఎలక్టోరల్ ఫార్మ్ 6-7-8ల పెండింగ్, పోలింగ్ కేంద్రాల సదుపాయాలు, భద్రత, వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, కౌంటింగ్ సెంటర్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులతో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్పీ రఘువీరెడ్డి, అన్ని నియోజకవర్గాల డిఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ తుదివాటుల జాబితా జనవరి 22వ తేదీ ప్రచురణకు ముందు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఇంటింటి వెరిఫికేషన్ చేయించి జాబితాలో పొందుపరుస్తామన్నారు. 18 నుండి 19 సంవత్సరాల యువ ఓటర్లు కళాశాలలు, విద్యా సంస్థల్లో ఓటర్ నమోదు స్పెషల్ క్యాంపెయిన్లను నిర్వహించి నమోదుకు చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ పోలింగ్ స్టేషన్లలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. శ్రీశైలంలో ఆర్వో, నంద్యాలలో ఈఆర్ఓ, గడివేముల, పాములపాడు, అవుకు, నంద్యాల రూరల్ లో ఏఈఆర్ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వివరించారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితాకు కృషి చేయాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి కమిషన్ జారీ చేసిన తర్వాత నిబంధనలు, మార్గదర్శకాలు, రిటర్నింగ్ అధికారుల హ్యాండ్బుక్, చెక్ లిస్టు తదితరాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుకు సంబంధించిన నివేదిక ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపి ఆమోదం పొందిన తర్వాతనే జాబితాలో తొలగించాలని ఈఆర్ఓ, ఏఈఆర్ఓలను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆత్మకూరు, డోన్ ఆర్డీఓలు దాసు, వెంకటరెడ్డి, నియోజకవర్గాల ఈఆర్ఓలు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా అధికార బాధ్యతలను నిరంజన్ రెడ్డి శుక్రవారం చేపట్టారు. నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజలకు మరింత మెరుగైన సేవలను కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తామని తెలిపారు. అలాగే ఎన్నికల సందర్భంగా చేపట్టిన బదిలీలలో నంద్యాల మున్సిపాలిటీకి రావడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ల సహకారంతో పురపాలక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో నిష్పక్షపాతంగా విధులను చేపడతామని తెలిపారు. ఈ మేరకు నూతనంగా అధికార బాధ్యతలు చేపట్టిన కమిషనర్ నిరంజన్ రెడ్డికి కార్యాలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నిరంజన్ రెడ్డి. నేను కొత్తగా ఇదే ఈరోజు మున్సిపల్ కమిషనర్గా నంద్యాల మున్సిపాలిటీలో బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి ఈ నా నియామకం అనేది రానున్న ఎన్నికల దృష్ట్యా అధికారులందరినీ కూడా బదిలీ చేయడం, అందులో భాగంగా నన్ను నంద్యాల పట్టణానికి బదిలీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఎన్నికల సక్రమ నిర్వహణ, అదేవిధంగా మున్సిపాలిటీలో మా
బాధ్యత ప్రధాన బాధ్యతలు శానిటేషన్ కానీ వాట్సాప్ కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అలాగే మొక్కలు గ్రీనరీ డెవలప్మెంట్ సంబంధించి ఈ వివిధ యాక్టివిటీస్ అన్ని కూడా మరింత మెరుగైన రీతిలో చేపట్టి ప్రజలకు బెటర్ సర్వీసెస్ అందించడం కోసం నా వంతు కృషిని చేస్తాను. అదేవిధంగా ఈ నా ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న పెద్దలందరినీ గౌరవ ఎమ్మెల్యే గారు అట్లాగే చైర్పర్సన్ గారు కార్పొరేటర్లు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎంపీ గారైతేనేమి ఎమ్మెల్సీ గారైతేనేమి చాలామంది ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. వారందరి సహాయ సహకారాలతోటి పట్టణాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడంలో నా వంతు పాత్రను పోషిస్తుంది. రాన్న ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు వారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను కూడా ఖచ్చితంగా పాటించి ఎన్నికలను నిష్పక్షపాతంగా సమర్థవంతంగా నిర్వహించడంలో నా వంతు పాత్రని పోషిస్తుంది. నంద్యాల పట్టణంలోని టెక్కే నూనెపల్లె మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేయడం జరిగింది. టెక్కే స్కూల్ నందు వైఎస్ఆర్సీపీ నాయకుడు 14వ వార్డు ఇన్ఛార్జి సోమశేఖర్ రెడ్డి అలాగే నూనెపల్లె స్కూల్ నందు 20వ వార్డు కౌన్సిలర్ మురళి వైఎస్ఆర్సీపీ నాయకుడు శేఖర్ అహ్మతుల్లాలు అతిథులుగా హాజరై విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వార్డు ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద విద్యార్థులకు ప్రధానంగా ప్రభుత్వ బడులలో చదువుకునే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ఎంతో విలువైన ట్యాబ్లను అందజేస్తూ వాటిలో బైజూస్ కంటెంట్ పాటలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో రూపొందించి అందించడం జరుగుతుందన్నారు. ఈ ట్యాబ్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన టెక్కే హై స్కూల్లో హెడ్ మాస్టర్ గారు మరి మిగతా హెడ్ టీచర్లు సిబ్బంది అందరూ ఇక్కడ హాజరై పిల్లల 8th క్లాస్ పిల్లలకు సుమారు 110 మందికి ఈ ట్యాబ్లు అందజేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి గారికి మన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి చప్పట్లతో ముఖ్యంగా పిల్లలు ఎంతో వృద్ధిలోకి రావాలని చెప్పి ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో క్లాస్లో 5-6 మంది ఉండేవాళ్ళు టీచర్ ఒకరు ఉంటే ఒక్కొక్క టీచర్కి 5-6 మంది పిల్లలు ఉండేటువంటి పాతకాలపు పద్ధతులు పోయి ఈరోజు కొత్త బెంచీలు ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో క్లాస్ రూమ్లలో పిల్లలు కూర్చోవడానికి కూడా బెంచీలు తక్కువయ్యే పరిస్థితికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకువచ్చినటువంటి సందర్భం ఇది. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని పేద పిల్లలు కూడా ఎంతోమంది ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకోకూడదని ఏకైక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే మనలాంటి స్కూళ్ళు ఎక్కడ కూడా నిర్మించలేనటువంటి పద్ధతిలో కొత్త కొత్త మోడల్స్తో కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా నిర్మించి మన పిల్లలకు ఖచ్చితంగా మంచి బెంచీలు ఉండాలా మంచి రూములు ఉండాలా ఫ్యాన్లు ఉండాలా లైట్లు ఉండాలా అనే ఏకైక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కంప్లీట్ బైజూస్ కంటెంటే ఉంటుంది దాంట్లో. బైజూస్ మాత్రమే చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి లెసన్స్. ఒకటి మనకు డౌన్లోడ్ చేసి చూపించాను నేను టీవీలో అట్లా ఉంటాయి చాలా బాగుంటాయి కాబట్టి అది మాత్రమే చూసి దాంట్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఒక లెసన్ అయిపోతూనే క్వశ్చన్స్ వస్తాయి దాంట్లో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ ఉంటే మీకు కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది తర్వాత ఎగ్జామ్ కూడా బాగా రాయగలరు. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ఎం శివసాయి నేను 8th క్లాస్ చదువుతున్నాను. మన ఉన్నత విద్యను నేర్చుకోవడానికే సీఎం గారు మనకు ఈ ట్యాబ్స్ని ఇస్తున్నారు. ఈ ట్యాబ్స్లో మనకు డ్యూలింగో యాప్ కొత్తగా ఇస్తున్నారు. మనం కొత్త కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి డ్యూలింగో యాప్ ఉపయోగపడుతుంది. లైక్ స్పానిష్ ఇటలీ ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్ లేకుంటే ఏం లేదు. ఇంగ్లీష్లో మనం నేర్చుకుంటేనే ఏదైనా ఇతర కంట్రీస్కి వెళ్ళి మనం బతకగలం కొత్త పేరు సంపాదించుకోగలం. అందుకని అందరూ ట్యాబ్స్ వినియోగించుకోవాలి. సీఎం గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను మరియు కౌన్సిలర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ట్యాబులు ప్రతి ఒక్కరు పెద్దలు అందరూ ఇంట్లో వాళ్ళందరూ కలిసి పిల్లలను జాగ్రత్తగా చూసుకొని చెడు మార్గంలో పోకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మున్సిపల్ హై స్కూల్ ఎన్జిఓ కాలనీ యందు
ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ట్యాబ్లో పంపిణీ చేయడం జరుగుతోంది. ఎందుకనో తల్లిదండ్రులను కూడా ఈ ట్యాబ్లో పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించి వారి సమక్షంలో పిల్లలకు వీటిని అందజేయడం జరుగుతోంది. ఈ ట్యాబ్లకు సంబంధించి ఇంకా ఇప్పుడు సిమ్ కార్డ్స్ ఇంకా ఇవ్వలేదు, అవి ఇచ్చినప్పుడు వాళ్ళకు అందజేస్తాము. మిగతా సరఫరా చేసినటువన్నీ కూడా ఈరోజు విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో ఇవ్వడం జరుగుతోంది. వీటిలో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర పిల్లవాళ్ళను గమనిస్తూ ఇందులో కేవలం మంచిని మాత్రమే వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఇంటి దగ్గర చూసుకోవాలని చెప్పి, ఈ ఇక్కడ సిమ్ కార్డు ఇచ్చే వరకు కూడా దాన్ని ఎలాంటి వేరే విధంగా ఆపరేట్ చేయకుండా జాగ్రత్త వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. మన నూనెపల్లెలోని 20 వార్డులో మన ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మా అమ్మ మురళన్నకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా పేరెంట్స్ కమిటీ వారు, అదేవిధంగా ఇక్కడ హెచ్ఎం గారు, అదేవిధంగా మన పేరెంట్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఇది మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇది ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అందుకోసమే దీన్ని పిల్లలు కూడా చాలా, ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో ఏ ఓట్లు కానీ తర్వాత ఏం వేసేవాళ్ళు కాదు, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇస్తున్నారు. కాబట్టి ఆ పేరెంట్స్ కూడా దాన్ని బాగా వినియోగించుకోవాలని, అదేవిధంగా మంచి విద్యతో నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి ముఖ్యమంత్రిని మరవకుండా, అదేవిధంగా ఇక్కడ మన నంద్యాలలో ఉన్నటువంటి నంద్యాల ఎమ్మెల్యే అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి కూడా రాబోయే రోజుల్లో పేరెంట్స్ కూడా మేము వెనుతట్టుగా ఉంటామని మనస్ఫూర్తిగా వారు ఆనంద భాషలను తెలియపరుస్తున్నారు. ఇది 33,000 రూపాయల సంబంధించిన ట్యాబ్ను అందియడం గవర్నమెంట్ ఎటువంటి ఆలోచన లేకుండా పిల్లల భవిష్యత్తే ముఖ్యము, పిల్లలకు ఏదైనా కానీ అందించడం. ఈరోజు నాడు నేడులో భాగంగా స్కూల్ను కూడా బాగా అభివృద్ధి చేయడం జరిగింది. మేము చిన్నప్పుడు ఈ స్కూల్లోని ఇక్కడ తిరగడం జరిగింది, కానీ అటువంటిది ఈ స్కూల్ను ఈరోజు రూపురేఖలు చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది. అందుకోసమే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యను ఆ వైద్యానికి వేసినటువంటి పెద్దపీటకు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.